తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి నేను గుంటూరు ఎస్పీ గారు గుట్కాని అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకుని ఆ యొక్క కేసు మొత్తం పూర్వపరాలు తెలుసుకుంటే అది ఒక వైసీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారిది అని తెలిసింది అది పెదకాని మండలం కొప్పురా ఊరు గ్రామంలో ఉన్న గోడౌన్లో ఈ యొక్క అక్రమంగా గుట్కా తయారు చేసి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తూ బాగా కోట్లు కోట్లు లాభాలు గడిస్తున్నారండి ఇది గుట్కా అనేది అసలు చేయడానికి నే అది మామూలు నేరం కాదు అసలు అటువంటి వ్యాపారం చేయడం చాలా తప్పు దాన్ని ప్రోత్సహించడం రెండో తప్పు నిజంగా గుంటూరు ఎస్పీ గారిని మనం అభినందించాలి పట్టుకు ఎందుకంటే ధైర్యం చేశారు ఆయన అంటే ఎందుకంటే అధికార పక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే తాలూకా గూడౌన్ అది దాన్ని కూడా గూడౌన్గా కన్ఫర్మ్ చేశారు ఎస్పీ గారు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఎమ్మెల్యే కూడా ఒప్పుకుని ఏమంటున్నాడు అంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాట అనేది నా నా దగ్గర నుంచి అతను లీజ్ తీసుకున్నాడు లీవ్ తీసుకు అతను ఏం వ్యాపారం చేస్తున్నాడో నాకు తెలియదు అన్నాడు అనొచ్చా మాట ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యండి అధికార పార్టీలో ఉండి అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడొచ్చా ఎంత తప్పది మనం ప్రజల చేత ఎన్నుకోబడిన అధికార ప్రతినిధిగా ఉంటూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రమాణం చేసిన తర్వాత రాజ్యాంగం కట్టుబడి ఉండాలి రాజ్యాంగం కట్టుబడకుండా అవినీతికరంగా ఇటువంటి పనులు చేసుకుంటూ గుట్కా వ్యాపారాలు చేయడమా ఎంత దారుణం అండి ఇదేనా పైగానేమో ఎవరికో లీజ్కి ఇచ్చాను నాకు ఎన్నో గొడవలు ఉన్నాయి నా గొడవని అవ్వచ్చు ఇవే మాట్లాడి మాటలు ఎమ్మెల్యే మాట మాట్లాడిసిన మాటలు అవి ఎంత అసబద్ధంగా అసంపూర్ణంగా ఉన్నాయండి అసలుకి ఇది కరెక్టా ఇది చెప్పండి నాకు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో మీ ఎమ్మెల్యేల ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గమనించండి ఒక్కసారి ఎలాగ మీకు కరోనా తప్పితే వేరే వ్యాపకం లేదు ప్రజెంట్గా చూస్తుంటే ఎందుకంటే కరోనా ఒకటినూ ఇంకా మంచి ఏం లేదు ప్రజెంట్గా ఇటువంటి చూడండి ఏం జరుగుతుందో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మీ ఎమ్మెల్యేలు పనితీరు ఎట్లా ఉందో మీ ఎమ్మెల్యే చేసే గొడక వ్యాపారం ఏంటి అసలుకి ఎంత ఎంత భయంకరమైనది ఎంతమంది ఆరోగ్య అనారోగ్యం కారణమైంది అందులో ఈ కరోనాలో ఈ గుట్కా తింటే తినకూడదని అని క్లియర్గా చెప్తున్నారు కరోనా రోగులు ఎవరు కూడా ఈ గుట్కా తినకూడదు పొగకు తాగకూడదు అని చెప్తున్నా కూడా ఇది అక్రమ రవాణా చేస్తున్నారు అక్రమ వ్యాపారం చేస్తుందంటే అది మీ ఎమ్మెల్యే గారి గొడవలో చేస్తున్నారంటే సిగ్గు చేటు సిగ్గు పడాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది చాలా చాలా నిజంగా నీతి తక్కువ వ్యవహారం అండి ఇది ఒక్కసారి చెప్పండి మీరు మీ యొక్క ఎమ్మెల్యేలకి ఇటువంటి యథో పనులు చేయొద్దు ఏదో పనులు చేసి మీ పరువు పోగొట్టి నా పరువు తీయొద్దు అని చెప్పి చెప్తే మారుతారేమో ఈ యొక్క ఇటువంటి టైప్ మమ్మల్ని బిజినె అంతసేపు ప్రతిదీ బిజినెస్సే చి ఇంత నీచాత నీచంగా వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించు ఏం చేసుకుంటారు సార్ డబ్బుని తెలుగు దగ్గర గమనించండి రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంది ఇది చేసే ఇటువంటి వ్యాపారాలు చేసే వ్యాపారాలు ఎంత నీచాతి నీచే వ్యాపారాలు చేస్తున్నారో గమనించండి ఇప్పుడు లీజుకి ఎవరికి ఇచ్చాడు తన అన్న తన యొక్క తన దగ్గర శిష్యుడికే లీజుకి ఇచ్చాడు తన శిష్యుడికి ఇచ్చి లీజుకి ఇచ్చి అందులో ఏం జరుగుతుందో నాకు తెలియదంటే అది ఒప్పుకుంటారు ఎవరన్నా ఒప్పుకుంటారండి మన ఇల్లు అద్దెకిస్తాము అద్దెకిచ్చి అద్దెకింట్లో ఏం జరుగుతుందో తెలియదంటే ఊరుకుంటారా ఆయన ఎమ్మెల్యే కాబట్టి నడిచింది అనుకోవాలి మనం సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి తప్పు కదండి అది కనుక ఎస్పీ గారు మీరు మంచి పని చేశారు వారు ఖచ్చితంగా దీన్ని ఎమ్మెల్యేని కూడా మీరు విచారించాల్సిందే నిజాలు రాబట్టండి మీరు నిజమైన ఎస్పీకి అనిపించుకోవాలంటే ఆ ఎస్ ఆ యొక్క ఎమ్మెల్యేని కూడా మీరు ఖచ్చితంగా ఏమంటుందని ఎంక్వైరీ చేసి ఆయన కూడా నా నాకు తెలిసి ఆయన కూడా బాధ్యత అనుకుంటున్నాను నేను ఎందుకంటే తప్పండి అది నాకు రీజుకి ఇచ్చా నాకు తెలియదు అంటే తప్పండి ఖచ్చితంగా మీరు ఇందులో న్యాయాలు బయటకు తీసి న్యాయంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను తెలుగు ప్రజలకు గమనించండి ఇంకోసారి వీలు కలుసుకుంటాండి జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి